ఓం నమో వెంకటేశాయ. హిందూ సంప్రదాయానికి ధర్మానికి ప్రధానమైన గ్రంథం భగవద్గీత. ఎందుకంటే సర్వ మానవాళికి త్రయ్యే ఒడిదుడుకులను ఏ విధంగా కర్తవ్య నిర్వహణ నిర్వహించాలో వివరించిన మహాగ్రంథం భగవద్గీత. అందుకే బాలబాలికల స్థాయిలోనే భగవద్గీతలోని సారాంశాన్ని వివరించే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే భగవద్గీత బాలవికాసం. భగవద్గీత విశిష్టతను, అందులోని విషయాన్ని విద్యార్థిని విద్యార్థులకు సవివరంగా తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు గారు విచ్చేశారు. వారిని నమస్కారంతో ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. నమస్కారం గురువుగారు. భగవద్గీత బాల వికాసం కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా ఆ శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఎవరు ప్రారంభిస్తారు? నేను చెప్తాను. నీ పేరేంటి చిన్నారి? నా పేరు తేజశ్రీ. తేజశ్రీ నీ పేరు. ఈరోజు మొదటి శ్లోకం ప్రారంభిద్దాము. నేను 5వ అధ్యాయం 18వ శ్లోకం చెప్పబోతున్నాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ సుపాకే చ పండిత సమదర్శినః. గురుగారిని అడిగి తెలుసుకుందాం దీని భావాన్ని. గురుగారు, తేజశ్రీ అడిగిన ఈ శ్లోకానికి భావాన్ని చెప్తారా గురుగారు? మాతృదేవోభవ మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత పూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ జాత త్వమేవ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శినః. భగవద్గీత 5వ అధ్యాయంలో ఉండేటువంటి ఈ శ్లోకం సర్వసమభావాన్ని కలిగి ఉండడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యంగా బోధిస్తుంది. మనకి అనేక రకాల దుఃఖాలు కలగడానికి, ఆందోళనలు కలగడానికి, ఇతరుల మీద ద్వేషం కలగడానికి కారణం ఏంటంటే వారు వేరు మనం వేరు అనుకోవడం. మీకు తరగతుల్లో ఎవరికో ఒకరికి ప్రథమ స్థానం వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. వెంటనే ఓ గర్వం వస్తుందా, నాకు వచ్చింది నాకు వచ్చింది అని. ఈ గర్వం ఎంతసేపు ఉంది? పోనీ గర్వం వల్ల ఆనందం ఉందా అంటే ఎంతసేపు ఉంది? ఓ 2 రోజులుంది, 3 రోజులుంది, పోనీ ఓ నెల్లాళ్ళు ఉంది. మళ్ళీ పరీక్ష పెట్టగానే ఆ ప్రథమ స్థానం మీకు కాకుండా ఇంకొకరికి రాగానే మన పని నీరసమైంది. ఇప్పుడేం కలిగింది? అవతల ఎవరికి వచ్చిందో వాళ్ళ మీద ద్వేషం కలిగింది. ఎందుకు వచ్చింది? అందుకే విద్యతో పాటు వినయం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గురువు మాటకు ఎదురు చెప్పడానికి వీల్లేదు. అసలు గురువు దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నించడం ఏమిటి? ఈయన మార్కులు ఎందుకు వేశారు? ఆయన మార్కు ఆయన ఇష్టం, ఆయనకు తెలుసు వెయ్యాలి. ఆయనకేమి కులమత భేదాలు లేవు, గొడవలు లేవు, ఆయన చూసే వేస్తాడు. మనం ఎందుకు చేస్తాం ఈ పని అంటే మనకి రావాల్సిన ప్రథమ స్థానం ఇంకొకరికి ఎవరికో వచ్చింది, ఇగో ఈ ద్వేషంతో చేస్తున్నాం మనం. ఇది పోవాలి అంటే వారు మనం ఒకటే అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. శరీరం మనం అనుకోవడం మానేయాలి. అది మీ స్థాయిలో ఏమిటి, మా స్థాయిలో ఉన్న సాధ్యం కావట్లే. కానీ శరీరం మనం కాదు. అందుకే భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితాక సమదర్శినక. నిజమైన అధ్యాత్మ జ్ఞానం ఉంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఎందు, శుని ఒక కుక్క ఎందు, స్వపాకేచ కుక్క మాంసం వండుకొని తినే వ్యక్తి ఎందు కూడా, గవి ఒక గోవునందు, హస్తిని ఒక ఏనుగునందు ఉన్నదంతా ఒకే ఒక సమానమైన ఆత్మ, అదే భగవంతుడు అని గ్రహిస్తారయ్యా అన్నాడు. మన అందరి శరీరాలకి వెనక అధిష్టానంగా ఉన్నది ఒకే ఒక తేజస్సు. ఆ తేజస్సునే మనం అసలు, దాని అసలు పేరు తత్. వేదంలో శాస్త్రంలో అన్నింటిలో దానికి పేరు పెట్టలేదు, దాని పేరు తత్. తత్ బ్రహ్మ అంటారంతే. తత్ అంటే అర్థం ఏంటి? అది అని అర్థం. అది అంటే ఏమిటి? అది అంటే అదే. అదే అంటే ఇక్కడ ఒక పీఠ ఉందనుకోండి, ఇది పీఠ అంటాం మనం, అంతే కదా. ఉట్టి పీఠ అనం, ఇది పీఠ అంటాం. పీఠ అంటే తెలుసు, ఇదికి అర్థం ఏమిటి? చూపిస్తే కానీ తెలియదు. అంచేది భగవంతుడిని చూస్తే కానీ అర్థం కాడు, చెప్పగలిగిన వాడు కాదు ఆయన.
ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా భగవంతుడిని వర్ణించడానికి మొదలు పెడితే మాటలు ఆగిపోతాయి, మాటలు సరిపోవు. ఏ మాటలతోనూ ఆయన చెప్పలేము. ప్రతి మాటకి వ్యతిరేక అర్థాలు ఉంటాయి. సత్యం అంటే అసత్యం ఉంది, ధర్మం అంటే అధర్మం ఉంది, భగవంతుడి రెండింటికి అతీతం ఎలా చెబుతారు మాటల్లో. అలాగే మనస్సు, మనస్సు ఎక్కడ ఆగిపోతుందో అక్కడ భగవంతుడు దర్శనమిస్తాడు. మనస్సు ఉన్నంతకాలం భగవంతుడు కనపడనే కనపడు. అందుకని మనస్సుతో భగవంతుడిని పట్టుకుందాం అనేది పెద్ద మాయ, కుదిరే పని కదా అది. అందుకని వాక్కు కుదరదు, మాటలు కుదరదు, ఎలా పట్టుకుంటాం? ఇవన్నీ ఆగిపోతే పట్టుకుంటాం. అవన్నీ ఆగిపోవాలంటే ఈ శరీరం దాటి, మనస్సు దాటి మనం వెళ్ళాలి. ముందు శరీరం దాటి వెళ్ళాలి. ఇక్కడ మీరు 8 మంది కూర్చొని ఉన్నారు. 8 మంది సమానం అనుకోబట్టే కదా. నువ్వు పైన కూర్చున్నావమ్మా, నువ్వు కింద కూర్చున్నావు. ఆ అమ్మాయి పైన కూర్చుందని ఈ అమ్మాయి అనుకుని నువ్వు నాకంటే కింద కూర్చున్నావు అంటే అయిపోయినట్టు. ఇంకా కార్యక్రమం ఎందుకు? ఎందుకు కూర్చోబెట్టారు మిమ్మల్ని? ఇద్దరిని పైన, ఇద్దరిని కింద. అక్కడ వేసిన ఆసనాలను బట్టి, ఒకటి పైకి కనపడాలి వేసారు, ఒకటి కిందకి వేసారు. అందరూ కనపడాలంటే అలా ఉండాలి. అంటే కార్యక్రమ వ్యవహారం కోసం మిమ్మల్ని పైన కింద కూర్చోబెట్టారు తప్ప మీలో ఒకళ్ళు ఎక్కువ మీరు ఒకరు తక్కువ అని కాదు కదా. భగవంతుడు కూడా ఈ సృష్టి అంతా నడవడం కోసం ఒకళ్ళకి కొన్ని పనులు అప్పగించాడు, ఇంకోళ్ళకి కొన్ని పనులు అప్పగించాడు తప్ప ఎక్కువ పని తక్కువ పని అనకూడదు. లోకంలో ఎప్పుడు మంచి పనులు చెడ్డ పనులు ఉంటాయి, కానీ ఎక్కువ పని తక్కువ పని ఉండవు. అన్నమాచార్య కీర్తన ఉంది కదా, మెండయ్యన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు పడుకునే భూమి ఒకటే అంటాడు. మరి ఎక్కువ పని తక్కువ పని అయితే ఎందుకు చెప్పాడైనా? ఎక్కువ తక్కువ అనే మాటలే తప్పు. అందుకే ఎన్ని విద్యలు నేర్చుకుని ఎంత వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడైనా, ఒక గోవైనా, ఒక ఏనుగైనా, ఒక కుక్క అయినా, చివరికి ఏమీ గత్యంతరం లేక పాపం మరేమీ దొరక్క ఆ కుక్క మాంసమే వండుకుని తినేటువంటి వ్యక్తి అయినా అందరూ సమానమే అనలేదు భగవంతుడు. గమనించండి, పండిత సమదర్శినహ అన్నారు. అందరిలోనూ సమానమైంది ఒకటి ఉంది, అది నువ్వు గమనించమన్నాడు. అందరూ సమానమే అన్నారు కదా అని మనం ఒక ఏనుగుని, ఓ బ్రాహ్మణ్ణి, ఓ కుక్కని తీసుకొచ్చి వేదిక మీద సన్మానం చేసామనుకో, ఏనుగు ఒకటే ఉంటుంది, మిగిలిన వాళ్ళు పారిపోతారు అంతే కదా. అన్నీ సమానమే కదా అని ఏనుగుని, కుక్కని, గోవుని అన్నీ తీసుకొచ్చి ఓ బ్రాహ్మణ్ణి, ఒక విద్వాంసుడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టామండి మీకు సన్మానం చేస్తామంటే ఏనుగుండగా సన్మానం ఏమిటండి బాబు, ఎత్తు కుదిస్తే పరిస్థితి ఏమిటంటాం. అంటే భౌతికంగా శారీరకమైన భేదాలు ఉంటూనే ఉంటాయి. రొంప చేసిన వాడు మందు, జ్వరం వచ్చిన వాడు మందు వేసుకుంటాడు. వాళ్ళ అక్కకో తమ్ముడికో జ్వరం రాదు, వాళ్ళు మందు వేసుకోరు. అంచేది అక్క తమ్ముడు తక్కువ తక్కువ అని అర్థం. అక్కడ వాళ్ళకి వచ్చింది కాబట్టి వేసుకున్నారు, వాళ్ళకి రాలేదు కాబట్టి వేసుకోలేదు. భౌతికమైన భేదాలు, వ్యావహారిక భేదం అంటారు దీన్ని, అంత మాత్రమే ఉంటాయి. అలా ఇక్కడ మనం పైన కింద కూర్చున్నట్టే. అంచేది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఎవరి పని వారే చేయాలి. కానీ ఈ భావం కనుక కలిగి ఉంటే ఇతరుల మార్కులు మనం వెతకం, ఇతరులను చూసి రాగద్వేషాలకు లోనుగాం. మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు తిన్నగా ఉన్న రేపు పొద్దున ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తినగా ఉండరుగా, అప్పుడు కోట్లల్లో ఉంటుంది మన దురాశ. ఆ దురాశ కూడా పోవాలంటే ఇప్పటి నుంచే ఓ విత్తనం నాటితే అది ఏదైనా పనికొస్తుంది అని మా నమ్మకం. ఆ పైన వెంకటేశ్వర స్వామి దయ. తరువాత శ్లోకాన్ని ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడు శ్లోకం ఎవరు చెప్తాను? నేను చెప్తాను. నువ్వు చెప్తావునా? నీ పేరు నాన్న? నా పేరు దుర్గేష్. నువ్వేం చెప్తావు ఆ శ్లోకం చెప్పు ఇప్పుడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. చక్కగా చెప్పావు దుర్గేష్, కూర్చున్నాను. భావం గురువు గారు చెప్తారు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దదాసియతు యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇంతకుముందు మనం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచే విశ్వపాకేచ పండితా సమదర్శినాక అన్న శ్లోకం చెప్పుకున్నాం 5వ అధ్యాయంలో. ఇది 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో. దానికి దీనికి ఒక అనుబంధం ఉంది. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కొంచెం మనం ఇప్పుడేదో రకరకాలుగా చెప్పుకుంటున్నాం, అనేక అధ్యాయాల నుంచి మనం దూరం దూరంగా ఉన్నట్టు అనిపిస్తే, కానీ వీటన్నిటి మధ్యలో ఒక కథ ఉంది. అదే మానవ జీవితం. అందరిలోనూ సమానమైంది ఒకటి ఉంది చూడమని చెప్పారు పరమాత్మ. ఇప్పుడు అన్నిటిలోనూ సమానమైంది ఒకటి ఉంది, అది చూడు, అది నాకు ఇచ్చేయనని. అదే నేను, అదే భగవంతుడు. యత్ కరోషి, నువ్వు ఏ పని చేస్తావో ఆ పని. ఏది అశ్నాశి, నువ్వేం తింటావో అది. ఏ జుహోషి, యజ్ఞంలో నువ్వేమి దేవతలకు సమర్పిస్తావో లేదా దేవాలయంలో ఏదో సమర్పిస్తావో అది. దదాసియత్, ఎవరైనా భేదవారికి అర్హులైన వారికి ఏది దానం చేస్తావో అది. ఏ తపస్యసి, దేనికోసం నువ్వు తపించిపోతున్నావో అది. తత్కురుష్వ మదర్పణం కౌంతేయ, కుంతీదేవి కుమారుడు కాబట్టి కౌంతేయ అనేది సంబోధం. అంటే మనం జీవితంలో చేస్తున్న ప్రతి పని, తీసుకునే ప్రతి పదార్థం,
కోరుకునే ప్రతి కోరిక అన్ని ముందు భగవంతుడికి అర్పించి కోరుకోవడం మొదలు పెడితే కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా, అసలు కోరాలని అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ మనకుంటాయి, ఆయనకు ఉండవు. వీటి మీద మన దృష్టి ఉండదు. ఇంకా ఉదాహరణకు మీకు బాగా తెలిసేలాగా అన్నం తింటున్నారు, లేదు ఏదో ఫలహారం చేస్తున్నారు, కాఫీ తాగుతున్నారు, టీ తాగుతున్నారు, పాలు తాగుతున్నారు. కృష్ణార్పణం అని పాలు తాగాలి, కృష్ణార్పణం అని టిఫిన్ తినాలి, కృష్ణార్పణం అని అన్నం తినాలి. ఒట్టిన అలా పళ్ళెం పెట్టగానే మేసేయడం ఉంది జంతువు లక్షణం, మనిషి లక్షణం కాదు. జంతువులు చేస్తాయి అలాగా, అది ఎవరితో కూడా చూడవు, మేసేస్తాయి. మనం అలా కాదుగా, పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడేవో డబ్బాలు తెచ్చుకుని పెట్టుకుంటారు, మీ ఎవరు డబ్బా వారే తీసుకుంటారు, అంతే కదా. నాకు ఈ డబ్బా దొరికిందని తీసుకుంటే మనిషికి జంతువుకి తేడా లేదనమాట. అలాగే ఏది తిన్నా ఒట్టినే అలా కలిగిపడి తినేయడం కాకుండా ఇంట్లో అన్నం తిన్నా సరే అన్నీ వడ్డించే వరకు ఆగాలి. మనలో చాలామందికి ఉండే ఓ దుర్లక్షణం ఏంటంటే వేసింది వేసినట్టు కుదరదు, అది ఇంకా కంచంలో వేయకుండానే అసలు అన్నీ వడ్డించేలాగా ఒకటి అయిపోతుంది. ఇది చాలా చెడ్డ లక్షణం. పైగా ఈ వేళ్ళు అక్కడ ఇక్కడ రాసుకుంటారు. మళ్ళీ అన్నం తినే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ఈ గోళ్ల మధ్యలో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే గోళ్ల మధ్యలోనే ఉంటుంది మట్టి అంతా, శుభ్రంగా తీసుకోవాలి. గోళ్ళు తీసి నెలకోసారి గోళ్ళు తీసేసుకోవాలి. మంగళవారం శుక్రవారం కాకుండా స్నానానికి ముందు గోళ్ళు తీసేసుకోవాలి నెలకోసారి. అవి తీసుకున్నాక ఈ గోళ్ల మధ్యలో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే వీటి నుంచే బ్యాక్టీరియా ఉంటుంది, రకరకాల క్రిములు, అవి అన్నం తినే పదార్థాలతో పాటుగా లోపలికి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతే అనారోగ్యాలు వస్తాయి. అందుకే కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో అని చెబుతారు. నాకు ఆకలి అవుతుంది మమ్మీ, ఇదివరకు అమ్మ అనేవారు, ఇప్పుడు మమ్మీ ఓటు నేర్చారు. ఆకలి అవుతుంది, ఆకలితో ఉండగా కాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటే అనారోగ్యం కూడా వస్తుంది. ఇంకా ఆకలి అయ్యే సమస్య లేదు, ఇంకా ఇంకా ఆకలి తగ్గిపోతుంది. నాకు తినబుద్ధి కావట్లేదు, అందుకే కారణం. ఇవన్నీ ఈ దురభ్యాసాలన్నీ ఎప్పుడు పోతాయంటే దాన్ని భగవంతుడికి అర్పించాలనే దృష్టి మనస్సులో ఉంటే అప్పుడు వెంటనే పోతాయి. భగవంతుడికి అర్పించేది పవిత్రంగా ఉండకుండా ఎలా అర్పిస్తామండి? ఎప్పుడు కాళ్ళు కడుక్కోని వాళ్ళం కూడా గుళ్ళోకి వెళ్ళినప్పుడు కడుక్కుంటాం లేదా? ఇలాగ భగవంతుడు అనేసరికి మనం ఒక పవిత్రత భావన కలిగి ఉంటాం కదా. భగవంతుడికి అర్పించడం అనేది మనం మనస్సులో పెట్టుకుంటే ప్రతీది పవిత్రంగానే చేస్తాం. యత్ కరోషి, ఏదైనా పని మనం చేస్తున్నాం, చదువుతున్నామో చదువు ప్రారంభిస్తున్నాం, సరస్వతి నమస్తుభ్యం వరదయ కామరూపిణి అని చదివామనుకో, సరస్వతీదేవికి అర్పించి చదువుతున్నావు కాబట్టి నీ చదువు స్వచ్ఛంగా ఉండాలి. సరస్వతీదేవి ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఏ రంగులో ఉంటుంది సరస్వతీదేవి తెలుసా? తెల్లగా ఉంటుంది, బుర్రూపులో చెప్పట్లేదు, తెల్లగా ఉంటుంది. లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవిని అలాగా ఉంటుంది. ఎందుకనుకుంటున్నారు? సరస్వతీదేవి సత్వగుణానికి ప్రతీక. విద్య చదువుకున్న వాళ్ళందరూ తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి. మనిషి తెల్లగా ఉండడం కాదు, మనస్సు తెల్లగా ఉండాలి. సరస్వతీదేవి చీర కూడా తెలిపే. విద్య అంటే దాని ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండడం విద్య ఎందుకు? ఇది తెలిస్తే దీని అర్థం యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోసి, నువ్వేం చదివినా ఏం చేసినా భగవంతుడికి యద్ జుహోసి యజ్ఞంలో వేసినా గుళ్ళో ఏది సమర్పించినా అవన్నీ భగవంతుడికి అర్పిస్తున్నాం. గుళ్ళో ఎలాగూ చేస్తాం, దదాసియత్, ఎవరికైనా ఏదైనా ఇస్తాం మనం. ఇచ్చినప్పుడు కృష్ణార్పణం అనుకుని ఇవ్వాలి. మామూలుగా ఇచ్చామనుకో, ఎవరో వెంకటరావుకి ఇచ్చాం, వెంకటరావుకి ఇచ్చాం అని మనసులో పెట్టుకున్నాం అనుకో, వెంకటరావు మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు, బోర్డు ఇచ్చాం, మనకేమి ఇచ్చారు, ఇవన్నీ వస్తాయి. ఇంక ఈ లెక్కలన్నీ వస్తాయి. ఇక్కడ వ్యాపారం అంటారు దీన్ని. అందుకే నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినా, యజ్ఞంలో ఏం వేసినా, గుళ్ళో ఏం వేసినా, ఏం తిన్నా, అశ్నాసి ఏం తీసుకున్నా సరే, ఎత్ కరోషి ఏది చేసినా సరే, చివరికి ఎత్ తపస్సి, దేనికోసం నువ్వు తపించినా సరే, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని నువ్వు తపించావు అనుకో, భగవంతుడికి అర్పించా ర్యాంక్ని. ఇక ర్యాంక్ మీద ఉండే దృష్టి దేవుడి మీద ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ ఓసారి వస్తుంది, ఓసారి రాదు. ఒకటికే వస్తుంది, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికి రాదుగా, దాని పేరే ఫస్ట్ ర్యాంక్. అది నాకే రావాలి అంటున్నామంటే స్వార్థమే, అది అనుమానమే లే. మన ప్రయత్నం మనం చేయాలి, కానీ నాకే రావాలి, ఇంకెవరికీ రావద్దు. అందరికీ నేను అందరినీ మించి నేను మించిపోవాలంటే హిరణ్యకశ్యపుడికి రావణాసురుడికి మనకే తేడా లేదు, వీళ్ళని చంపడానికే దేవుడు అవతరించింది. ఈ పోటీలు పనికి రావు అసలు. వీటి గురించిన ఆలోచనలు పెరగడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కలుషితం అయిపోయింది. తర్వాత శ్లోకాన్ని ఎవరు ప్రారంభిస్తారు? నానా నేను చెప్తాను. చెప్తు, ఇక్కడ రానా. నా పేరు సాధన. 8వ అధ్యాయం 12వ శ్లోకాన్ని చెప్పబోతున్నాను. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్య చ ముద్యాదాయాత్మన ప్రాణం ఆస్తితో యోగధారణం. శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పామా గురుగారి ద్వారా, భావాన్ని తెలుసుకుందాం. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్య చ ముద్యాదాయ ఆత్మన ప్రాణం ఆస్తితో యోగధారణం. ఇది పూర్తి సంపూర్ణంగా ఆత్మధ్యానానికి సంబంధించిన శ్లోకం.
యథాశక్తి మీ స్థాయి వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాను, కానీ ఇది పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేసేవాళ్ళకి, యోగాభ్యాసం చేసేవాళ్ళకి బాగా ఉపయోగం. భగవద్ధ్యానం భగవద్ధ్యానం అంటారు కదా, పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేయరు. కళ్ళు మూసుకుంటే ధ్యానం అని మనం అనుకుంటాం. మంచిది, కళ్ళు మూసుకున్నంతకాలం మనిషి కనీసం చెడ్డ పని చేయడు. మంచి పని చేసినా చేయకపోయినా చెడ్డ పని చేయడుగా అంచేత ఎంతకాలం కళ్ళు మూసుకుంటే అంత మంచిది, దాంతో ఇబ్బంది లేదు. కానీ కళ్ళు మూసుకుంటే అది ధ్యానం కాదు, అంత మాత్రం సరిపోదు. కళ్ళు మూసుకోవడం ఎందుకంటే ఊరికే మన దృష్టి బయట వస్తువుల మీద పడకుండా ఉండడానికి. మన మీద బడికి వెళ్ళిపోతుంటే స్వీటు దుకాణము హాట దుకాణము కనపడలేదనుకో, మనం దారిని మనం వెళ్ళిపోతాం. కనపడింది అనుకో కొంచెం ఆగమంటాం, కనపడింది కాబట్టే కదా, కనపడకుండా ఉంటే అనం కదా. అందుకే సర్వద్వారాన్ని సంయమ్యా, కళ్ళు మూసుకోవయా, చెవులు మూసుకోవయా, ప్రాణాయామం పేరు మీద ముక్కు కూడా మూసుకోవయా అని ఎందుకన్నారంటే, ముందు ఈ వాసనలు ఈ వస్తువులు ఏవి మనకు సోకకుండా ఉంటే వాంఛ కలగదు, అంతే కదా. అందుకే ముందు సర్వద్వారాన్ని సంయమ్య అంటే కళ్ళు చెవులు ముక్కులు అనేవి మూసుకోవాలి తప్పదు. కానీ ఇంతకంటే ముఖ్యమైనది మనోహృది నిరుధ్యేచ, మనస్సుని హృదయాన్ని కూడా అదుపులో పెట్టుకో అన్నాడు. ఎందుకంటే చెవులు మూసుకున్నా, కళ్ళు మూసుకున్నా, నోరు మూసుకున్నా, ఏం మూసుకున్నా మనసు మాత్రం మూసుకోవడం చాలా కష్టం. ఒక మాట వినడం ఇష్టం లేదనుకో, మన సంస్కృతిలో ఏం చేస్తారు, శివ శివ అంటారు, వెంటనే రామ రామ కృష్ణ కృష్ణ అంటారు. ఎందుకో తెలుసా, వినకూడని మాట విన్నాను ఆ దోషం ఈ భగవన్నామస్మరణతో పోవాలి. వినకూడని మాట వినడమే అంత తప్పు అయితే దాన్ని మనకి మనసుకు పట్టించుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకెంత దోషం. ఆ దోషాన్ని మొదట్లోనే కడిగేయడానికి, మొగ్గలోనే తుంచేయడానికి శివశివ రామరామ అన్నారు. చెవులు మూసుకోవచ్చు, కానీ ఆ శబ్దం నీ మనసులో గిరిగిరలాడుతూనే ఉంటుంది. అది అంతే కదా, పుస్తకం పుస్తకం ఎదురుగా ఉన్నా సరే మనం తరగతిలో కూర్చుంటే పాఠాలు వింటామేంటి, అయ్యో చాలా తెలివైన వాళ్ళం, మాస్టర్కి చాలా చూసి హాయ్ హాయ్ అంటూనే ఉంటాం, ఇది ఎక్కడో తిరుగుతుంది ఇది. అందుకని మనస్సును ముందు అదుపులో పెట్టుకోవాలి. మనస్సును అదుపులో పెట్టుకుంటే చెవులు కళ్ళు ముక్కు తెరుచున్నా ఇబ్బంది లేదు, మనస్సు అదుపులో ఉంది ఇది. అంచేత మనస్సును అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. మనస్సు అంటే కళ్ళల్లోంచి మనం చూస్తూ ఉంటాం. మన మనస్సు కనుక సరిగ్గా ఉంటే ఆశ్చర్యం ఏమిటో తెలిసే, మీరు పగలు జాగ్రత్త అవస్థలో మన మనస్సు మన కళ్ళల్లో ఉంటుంది, మనం రాత్రి పడుకునే కలగంటున్నప్పుడు కంఠంలో ఉంటుంది. అందుకే మనకు పలవరంతో వస్తున్నప్పుడు చూడండి, కళలో అనేక పనులు జరిగిపోతూ ఉంటాయి, కానీ మాట రావడం కష్టం అవుతుంది. పైకి మాట రావాలంటే ఆరు గట్టిగా అరుస్తాం, అదే పలవరంతే. లే కాదు మంచినీళ్ళు తాగమంటారు. మంచినీళ్ళు ఎందుకో తాగడం తెలుసా, మనస్సు కంఠంలో ఉంది, మాట అక్కడి నుంచే వస్తుంది, రావలసిన మాటకి మనస్సు అడ్డంగా ఉంది. అందుకని మంచినీళ్ళు తాగితే రూట్ క్లియర్, మంచినీళ్ళు తాగితే దారి మార్గం స్పష్టంగా అయినప్పుడు మనస్సు పనిచేస్తుంది. మళ్ళీ మనసు ఏమవుతాక మళ్ళీ కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మెలకుగా ఉండి చూస్తున్నంతకాలం మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అందుకే ప్రపంచం మనం ఎలా చూస్తే అలాగే కనపడుతుంది. ఒక మనిషిని చూడగానే చూడు ఎలా ఉందో అంటాం, పక్క ఆవిడకి బాగానే ఉంది, ఆవిడ నీకెందుకు బాగలేదు, నీకు ఆవిడకి ఏదో గొడవ ఉంది అని చెప్పి పనిచేసింది నీ కళ్ళు కాదు నీ మనస్సు, అక్కడ పనిచేసింది నీ కళ్ళు కాదు నీ మనస్సు, నీ మనస్సును బట్టి ఆవిడ చెడ్డగా కనపడుతుంది, లేకపోతే ఎవరికి చెడ్డగా కనపడిన ఆవిడ నీకెందుకు కనపడుతుంది, నీకేదో గొడవ ఉంది అక్కడ, అంతే కదా. వచ్చింది మళ్ళీ ఇక్కడికి అన్న వెంటనే మనం, అంటే రావడం నీకు ఇష్టం లేదు. అదే ఇంకెవరో వస్తే అమ్మా అని పిలిచే వెంటనే రావడం ఇష్టం. ఇప్పుడు చూపు నిజమైన చూపు మనస్సే, కన్ను కాదు. అందుకని మనస్సును నిరోధించుకోవాలి. హృది నిరుచ్యత, మనస్సు కంటే గొప్పది హృదయం. మనస్సులో ఆలోచించగా 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 ఒక నిశ్చయానికి వస్తాం, అప్పుడు అది బుద్ధి అవుతుంది. బుద్ధిలో నిశ్చయానికి వచ్చాక దాన్ని ఆచరణలో పెడతాం, అప్పుడు అది హృదయం అవుతుంది. ఆ హృదయంలో ఈ వాసనలన్నీ నిలవ ఉండిపోతాయి, అవే పునర్జన్మకు కారణం అవుతాయి. కర్మఫలాలు అనుభవించడం అంటే అదే. ఆ హృదయాన్ని కనుక మనం అదుపులో పెట్టుకోగలిగితే కర్మఫలాలు అనుభవించాల్సిన అవసరం కూడా లేదు. మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం, అప్పుడు ఆత్మనగా ప్రాణం తన ప్రాణవాయువుని మూర్ధ్ని ఆదాయ. మూర్ధ్ని అంటే ఇక్కడ టా ఠా డా ఢా ణ అనే అక్షరాలు పలకాలంటే మీ నాలుక ఎక్కడ తగులుతుందో చూడండి, టా ఠా డా ఢా ణ నాలుక పై కొసకు చేరుస్తాం మనం అక్కడ, అది మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం. ప్రాణవాయువుని ఈ మూర్ధ భాగంలో ఉంచడం అంటే అని గాలి పీల్చి పైన నిలవ చేయడం. అప్పుడు అక్కడ తెరుచుకోవలసిన నాడులు తెరుచుకుంటే అక్కడి నుంచి ఇంద్రనాడి అని ఒకటి ఉంటుంది. సేంద్రనాడి అంటారు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోను. మన శరీరంలో 101 నాడులు ఉంటాయి ప్రధానంగా. 100 నాడులు చుట్ట చుట్టుకుని నాభి దగ్గర ఉంటాయి. అంతర్వేష్ట అంటారు దాన్ని ఆ చుట్టని. మన ఫ్యాన్ ఎప్పుడైనా పనిచేయనప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, గడగడ గడగడ సౌండ్ వస్తుంది. ఏదో అయిందని తీస్తాం, పైన రివైండింగ్ చేయాలండి వైర్లు సరిగ్గా లేవంటాడు. ఎర్రగా చుట్ట చుట్టుకుని ఉంటే వైర్లేని, అదే రకమైన చుట్ట ఇక్కడ ఉంటుంది మనకి నాభి దగ్గర సరిగ్గా. అవి 100 నాడులు చుట్ట చుట్టుకొని ఉంటాయి. ఈ 100 కాకుండా 101 నాడు ఉంటుంది. ఈ 100 నాడులు మనని బంధిస్తాయి, 101 నాడు విడదీస్తుంది.
ఆ 101వ నాడు సరిగ్గా మనకి మూర్ధన స్థానం నుంచి బయలుదేరి పైనుంచి లోపలికి వస్తుంది. ఎక్కడ ఉంది తెలుసా? అది మీకు అందరికీ తెలుసు, కొండ నాలుక అంటారు. కొండ నాలుక అంటారు, నాలికి వెనక భాగంలో ఇంత ఉంటుంది అది సరిగ్గా. అది కనుక ఎర్రబడింది అంటే దగ్గు వస్తూ ఉంటుంది, కూరంత దగ్గు వస్తుంది. ఆ కొండ నాలుక నుంచి ఎప్పుడూ అమృతం స్రవిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అమృతం నేరుగా ఇక్కడ పడుతుంది, జఠరాగ్ని అని ఉంటుంది, మంచి దోశలు కాల్చే పెనల్లా ఉంటుంది అది వేడిగా. ఇప్పుడు ఈ అమృతం అక్కడ పడుతుంది, చుయ్యమంటుంది, అంతే మన బతుకంతా అంతే, ఎన్నేళ్ళు బతికినా అంతే. ఆ అమృతం అక్కడ పడకుండా మనకు అందాలి అంటే ఈ ధ్యానం చేసి ఆ ప్రాణవాయువుని మూర్ధన స్థానంలో చేరిస్తే ఆ కొండ నాలిక నుంచి స్రవించే అమృత బిందువులు అందుకోగలుగుతాం. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అంత లోతైనటువంటి తత్వం ఇందులో ఉంది. మూర్ధ్న్యాధాయ ఆత్మనఃప్రాణం ఆస్థితో యోగధారణం. యోగధారణం అంటే ఇదేనయ్యా, అందులో ఉండి అలా ప్రయత్నం చేస్తే ఆత్మ చిక్కుతుందయ్యా, అది ఎక్కడో లేదు, నీ శరీరంలో ఉంది అన్నాడు. గుండెల్లో ఉన్నటువంటి భగవంతుడిని పట్టుకోవడానికే మనం గుడిలో గడతాం. అంటే మీ వయసులో మీరు గుళ్ళోకి వెళ్ళి అన్నీ చేసి అన్నీ చేయాలి, 60 ఏళ్ళు దాటేసరికి ఆ గుడిలో ఉన్నవాడు గుండెల్లో ఉన్నవాడు ఒక్కడే అని తెలుసుకోవాలి. అందుకోసం ఈ శ్లోకం. ఇప్పుడు తరువాత శ్లోకం ఎవరు అడుగుతారు? నా పేరు శమంత. నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహే అద్ద నాత్వం శోచితమర్హసి. సమంతక్, శ్లోకం చాలా బాగా చెప్పావు, నువ్వు కూర్చున్నాను, భావం తెలుసుకుందాం. ఇప్పుడు కూర్చో. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. ఇందులో మొదటి పాదం కంటే 2వ పాదం మీ వయస్సులకి బాగా ఉపయోగపడుతుంది. మొదటి పాదం మా వయస్సులకి బాగా ఉపయోగపడుతుంది. జాతస్యకి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించడం ఖాయం. మీరు ఎవరైనా మానవుల్లో 100 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళని చూశారా? 100 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళని చూశారా? ఎంతమందిని చూసావు? ఒక్కరిని మహా అయితే, అంతకంటే చూసుంటావు. సాధారణంగా 80కే టికెట్ ఖాయం, రైలు రావడం ఆలస్యం అంతే అంతే. కొన్ని మన దేశంలో ఇతర దేశాల్లో కూడా 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద 100 లెక్క, కొంతమంది ఉంటారు. ఓ 100,000 మందికి ఓ 10 మంది ఉంటారు. 100కి 10 మంది కాదు, 100కి 10 మంది ఉంటారు. అంతే అంచేత మానవులు ఎవరు ఉంటారు. అలాగే మీరు ఇతర ప్రాణులు చూడండి, చీమలు దోమలు క్షణాల మీద చచ్చిపోతాయి. పాము 100 ఏళ్ళు బతుకుతుంది, పాము 400 ఏళ్ళు బతుకుతుంది. మనం చంపకుండా ఉంటే 400 ఏళ్ళు. ఇంకా ఆశ్చర్యం తెలుసా? కాకులు కనపడుతున్నాయి కదా, కాకికి చావు లేదు. కాకి ఎప్పుడు తనంత తాను చావదు, ప్రమాదంలో చనిపోవాలి, ఎవరో చంపాలి. కాకులను ఎవరో చంపరు, కాకులను వేటాడే దుర్మార్గులు ఇంకా తయారవ్వాలి. కాకికి యమధర్మరాజు స్వయంగా ఇచ్చిన వరం, ఎవ్వరు నీ అంతటి నీకు చావు లేదు, ఎవరన్నా చంపితే కానీ ఏదైనా ప్రమాదంలో కానీ మాత్రమే నువ్వు చనిపోతావు అని కాకికి యమధర్మరాజు వరం ఇచ్చాడు. ఎందుకంటే రావణాసురుడు మాంధాత అనే చక్రవర్తి మీద దాడి చేశాడు. అది చాలా ఆసక్తికరమైన కథ, ఉత్తరకాండ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో ఉంటుంది. రావణాసురుడు మాంధాత అనే చక్రవర్తి మీద దాడి చేశాడు. వాడికి అదే పని కదా, రాక్షసుడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి ఇంద్రుడు, అగ్ని, యముడు, దేవతలందరూ వచ్చారు. రావణాసురుడికి భయపడి ఇంద్రుడు చిలక రూపం ధరించాడు, యముడు కాకి రూపం ధరించాడు. రకరకాల వేషాలు ధరించి ప్రాణాలు కాపాడుకున్నారు. వాడంత పరాక్రమవంతుడు, వాడు అందరినీ చంపేస్తాడు. వాడు వెళ్ళిపోయాక మాంధాత చక్రవర్తిని కూడా ఓడించాడు. వాడు ఓడించి వెళ్ళిపోయాక మళ్ళీ అమ్మాయ అనుకుని వాళ్ళ వేషాల్లోకి వాళ్ళు వచ్చారు. అప్పుడు యముడు కాకిని పిలిచి, నీ వేషం వేసాను నేను, నా ప్రాణం కాపాడుకున్నా, నీకేదైనా వరం కోరుకోనట్టు. నేను కాకిని నాకేం తెలుసు, నువ్వే ఉమ్మంది, నీకు ఎప్పుడు ఆహారానికి లోటు ఉండదు, అంతేకాదు నువ్వు ఏం తిన్నా అరుగుతుందని చెప్పాడు. మనకంటే గొప్పది అది. కాకి గాల్బ్లాడర్లో రాళ్ళు ఉండవు, అన్నీ అరుగుతాయి. ఏం తిన్నా అరుగుతుంది, దానికి ఎక్కడైనా తింటుంది, ఏదైనా తింటుంది. ఆ రకంగా కాకి మనకంటే గొప్పది. అంతేకాదు కాకి తనంతట తాను చావు, అలా వరం ఇచ్చాడు. చిరంజీవి అంటారు కాకిని ఎప్పటికీ. నిఘంటువులో మీరు కాకి అంటే చిరంజీవి అని పర్యాయపదం ఉంటుంది. చిరంజీవి అంటే కాకి. కథల్లో కూడా మిత్రభేదంలో కాకికి చిరంజీవి అని పేరెడతాడు చెన్నైశ్వరి. అంతకాలం చాలా కాలం జీవిస్తుంది, ఎంతకాలం జీవిస్తుందో దానికే తెలియదు. అందుకే మనకు సామెత, కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా 6 నెలలు బతకడం మేలంటారు. హంస తక్కువ జీవిస్తుంది, కాకి చిరకాలం జీవిస్తుంది. మొత్తం మీద ఎంతకాలం జీవించినా కాకులు కూడా పోతున్నాయా లేదా? పుట్టిన కాకులన్నీ బతికి అలాగే ఉంటే కాకులే ఉండేవి మనం ఉండేవాళ్ళం కాదు.
వాటి అవసరం కూడా లేదు. లోకల్లోనే కొంతమంది కాకులు, అందుకని వాటి అవసరం కూడా లేదు. అందుకని శ్లోకం సారాంశం ఏమిటంటే, వందల ఏళ్ళు వేల ఏళ్ళు బతికేటువంటి జీవులైనా సరే, స్వల్పకాలం బతికేవైనా సరే, పోతున్నాయి మొత్తం మీద. జాతస్యకు ధృవ మృత్యుకు, ధృవం జన్మ మృతశ్చ, ఇది కూడా మనం వెంటనే ఒప్పుకోలేం కానీ చూడలేం కాబట్టి పోయినవన్నీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఎందుకంటే మనసులో జ్ఞాపకాలు ఉంటాయి ఈ జన్మకు సంబంధించినవన్నీ. అది చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను, ఇది చూద్దాం అనుకున్నా చూడలేకపోయాను. ఏంటో గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు ఏదో ఉద్యోగం అనుకుంటే, వచ్చే జన్మలో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కానీ చస్తాడు యాత్ర పడి. అప్పుడేమనుకుంటాడు, అసలు ఏ ఉద్యోగం లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు. అందుకని వచ్చిన దాంతో సంతృప్తి పడితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం మళ్ళీ పుట్టక్కర్లేదు. ఏ కోరికలు ఉండకుండా ఉంటేనే వాడికి జన్మ ఉండదు. కోరికలు ఉన్నాయంటే జన్మ ఉండటం తప్పదు. ఇలా ఉండగా అందుకని ఇది ఒక చక్రం అండి. ఇది పరివర్తన సంసారే మృతక్కోవా నజాయితే, పుట్టడం మరణించడం, పుట్టడం మరణించడం, తిరిగి పుట్టడం, తిరిగి మరణించడం, ఒక చక్రం. ఈ అనివార్యమైన చక్రంలో మీరున్నాక దాన్ని ఏం చేయలేరు కదా. జెయింట్ వీల్ ఉంటుంది చూడండి, ఎక్కేటప్పుడే ఆలోచించుకోవాలి. సర్కస్లో ఎక్కిన తర్వాత అమ్మే అంటే ఆగు, రెండు ఆగమంటాడు. గుండె ఆగిన వాడు ఏం చేయలేడు, ఆపాలి కదా. నువ్వు ఎక్కేటప్పుడు ఆలోచించుకో, తిరుగుతుందని తెలియదా. ఇది కూడా చక్రం, జనన మరణాలకు సిద్ధపడాలి. అందుకే తస్మాత్ అపరిహార్యే అర్థే, దీన్ని ఎవరూ నివారించలేరయ్యా. నివారించలేని దాని గురించి ఎప్పుడూ దుఃఖపడకూడదు. మీ వయసులో బాగా ఉపయోగపడే మాట ఇది, చాలామందికి ఉపయోగపడుతుంది. మన ఆర్థిక స్థాయిని బట్టి, మన విద్యాస్థాయిని బట్టి, మన స్త్రీ పురుష స్థాయి కూడా ఉంటుందమ్మా. ఆడవాళ్ళకు కొన్ని తగిన ఉంటాయి, మగవాళ్ళకు కొన్ని తగిన ఉంటాయి. మీరు ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నారు ఇక్కడ, మరి వీళ్ళకి ఎందుకంటే ఒక్కటి కూడా లేదు, అసూయ కాదు, నాకు వస్తుంది. ఏం మాకేం పెట్టుకోకూడదు ఆభరణాలు, మరి నేను పెట్టుకున్నాను మళ్ళీ మగాడినై ఉండి. ఈ పిల్లలు పెట్టుకోండి, మీకు పెట్టుకునే ఆడపిల్లలకే ఆభరణాలు బాగుంటాయి. మగవాడికి ఏమిటో తెలిసే కంగారు పడకండి. మగవాడు ఏ ఆభరణం లేకపోయినా చాలా అందంగా ఉంటాడు, మగతనంలోనే ఉందా గొప్పతనం. గురువుగారు సొమ్ము లేకయే పురుషుడు సొగసు గుల్కు అన్నాడు. నేననేది ఏమిటి, కాళకూరు నారాయణరావు గారు అన్నాడు చింతామణి నాటకంలో. అంచేతనం ఈ భేదం ఉందా లేదా. అలాగే అనేక భేదాలు ఉంటాయి, కానీ సన్మానించడం అవమానించడం పనికిరాదు. అటువంటి విచక్షణ పనికిరాదు, వివక్ష పనికిరాదు. చదువు అందరికీ సమానమే, సుఖదుఖాలు అందరికీ సమానమే, కన్నీళ్లు అందరికీ సమానమే, కడుపు అందరికీ సమానమే, ఆకలి ఎవరికైనా ఒకటే. ఆడాకలి మగాకలి ఉండవు, ఆడకన్నీళ్ళు మగ కన్నీళ్ళు ఉండవు, ఆడ అవమానం మగ అవమానం ఉండదు ఎవరికైనా ఒకటే, ఆడ సన్మానం మగ సన్మానం ఉండదు ఎవరికైనా ఒకటే. ఆభరణాల్లో తేడాలు ఉండొచ్చు, వస్త్రాల్లో తేడాలు ఉండొచ్చు, అనేక అవి భౌతికమైనటువంటి తేడాలు. ఇది ఈ నేను స్త్రీగా పుట్టాను కాబట్టి ఇవి నాకు తప్పవు, నేను మగవాడిగా పుట్టాను కాబట్టి ఇవి నాకు తప్పవు, నేను పేదవాడిగా పుట్టాను కాబట్టి నాకు ఇవి తప్పవు, నేను ధర్మవంతుడిగా పుట్టాను కాబట్టి నాకు ఇవి తప్పవు అనుకుంటే దాని గురించిన చింత ఉండదు. మనకు ఉన్నదాంతో మనం సంతృప్తి పడాలి, లేనిదాన్ని మనం ఆశించవద్దు. అంటే తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితు మరకసి. జీవితంలో కొన్ని అనివార్యంగా ఉంటే, పొట్టిగా ఉన్న అబ్బాయి పొట్టిగానే ఉంటాడమ్మా ఇంకెదగడు. అతను శరీర తత్వం అది, మనకు ఉండేవి ఉంటాయి లేనివి ఉండవు, వచ్చేవి వస్తాయి రానివి రావు. ఇది కనుక స్థిరంగా ఉండగలిగితే అన్నీ జరుగుతాయి. గురువు గారు పిల్లలందరికీ కూడా చాలా చక్కగా భావన అర్థమయ్యే విధంగా వివరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు. సాధారణంగా అంటే ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం అంటారు, పొరపాటు మాట. ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం వికాసం కాదు, ఉన్న స్థితిలోనే ఆనందంగా ఉండడం వికాసం. అప్పుడు జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతాం. అదే భగవద్గీత బాల వికాసం. నేటి తరం బాలబాలికలకు భగవద్గీతలోని సారాంశాన్ని అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.